Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంతవరకు ఆస్తి పన్ను అంటే ఇంటి పన్ను ఆస్తి మనం ఉన్న ఆస్తులకి ఇంటి పన్ను వేసేవారు ఎంత వేసేవారు ఇంటి పన్ను ఎంత వేసేవారు ఇంతకు ముందు వరకును ఇంటి తాలూకా ఆదాయం ఎంత వస్తుందో ఇంటి మీద ఆదాయం ఎంత వస్తుందో ఆదాయంలో వాట్సాప్లో ఉంటుంది తీపెట్టి ఆదాయంలో ఏదైతే మూడు నెలల ఆదాయం ఏది ఉందో ఆదాయాన్ని పన్ను కింద వేసేవారు ఇంతకు ముందు అంటే సపోజ్ ఉదాహరణకి మీకు బయట ఉదాహరణకి మీ ఇంటికి ఒక వెయ్యి రూపాయలు అద్దె వస్తే నెలకి మూడు నెలల అద్దెని ప్రభుత్వం దాన్ని ప్రభుత్వానికి వచ్చి పన్ను కింద వేసి ఇచ్చే సాంప్రదాయం మన దగ్గర ఉండేది ఇవాళ తీసుకున్న నిర్ణయం వల్ల కాకుండా ఆస్తి తాలూకు విలువ మీద ఆ నిర్ణయం తీసుకోవాలని ఆ విలువ మీద వచ్చి పన్నేయాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం తరఫున సూచన సలహా మేరకు ఇది ఒక మన రాష్ట్రంలోనే కాదు పక్కనున్న కర్ణాటకలోను పక్కనున్న తమిళనాడులోను పక్కనున్న మహారాష్ట్రలోను ఈ రాష్ట్ర అన్నింటిలోనూ కూడా ఈ విధానం జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా దీనికి సూచన చేస్తే దానికి మన జరిగిన ఈ కరోనా నేపథ్యంలో ఈ ఎఫ్ఆర్బిఎం తాలూకా వాటికి కాంపెన్సేట్ చేసుకునే సందర్భంలో ఇది ఒక సూచనగా వాళ్ళు చెప్పడం జరిగింది దానికి ఇది బాగానే ఉందనుకున్నాం ఆ రాష్ట్రాలన్నింటి కూడా పరిశీలించాం అక్కడికి వచ్చి అధికారులను పంపించాం వారు ఏ రకంగా చూస్తున్నారో అవన్నింటినీ కూడా పరిశీలన చేసుకున్న తర్వాత ఈ ఆస్తి పన్నుని దీని మీద ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ని ఏదైతే విలువ ఉందో దాన్ని 0.10% మొత్తం ఆస్తి మీద 0.1% నుంచి 0.5% అంటే ఆ విలువలో ఏంటి మొత్తం విలువలు 1% కూడా కాదు 0.1% ఇవ్వాలని నిర్ణయం చేశాం నేను అప్పటికీ కూడా అంతేస్తే ఒకవేళ ఇప్పటికున్న కడుతున్న వాళ్ళు కడుతున్న ఇంటి పన్ను ఆస్తి పన్ను ఇప్పుడు వచ్చి ఒక 1000 రూపాయలు ఏముంటే లేదా 500 ఏముంటే 200 ఏముంటే ఒకవేళ ఈ ఆస్తి పన్ను వల్ల వచ్చి అది ఏ 2000 3000 అది 0.1 0.2 అయిపోతే మళ్ళీ ఎక్కువైపోతుంది మళ్ళీ ఆ కుటుంబాలు వచ్చి ఇబ్బంది పడతాయి మళ్ళీ వాళ్ళు కట్టుకోగలరా లేదా ఇవన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు సుమారు 2 దఫాలుగా సమావేశం పెట్టి ఆయన ఆలోచన చేసి మేమందరూ వాస్తవ విషయాలన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టిన తర్వాత దాన్ని కూడా నిర్ణయం తీసుకున్నారు విధానాన్ని మార్పు చేయండి కానీ అది ప్రజలమే భారం పడకుండా ఉండాలి కాబట్టి ఒకవేళ ఆ స్థాయిలో ఆ మోతాదులో కానీ పెరగవలసిన ఆవశ్యకత వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ కడుతున్న పన్ను 100 రూపాయలు ఉంటే లేదు 500 ఉంటే దానికి ఇంకొక 10 నుంచి 15% కంటే మించకంట పన్ను ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పి ఈ జీవోలో దాన్ని ప్రతిపాదించామనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తా అంటే మీ ఇంటికి ఉన్న పన్ను ఏదైతుంటుందో ఒకవేళ మీ ఆస్తి పన్నుకి ఇంతకు ముందున్న ఆదాయానికి కానీ వ్యత్యాసం కానీ ఎక్కువగా వ్యత్యాసం ఉంటే 10 నుంచి 15% కంటే ఎక్కువ మీ ఆస్తి పన్ను పెరిగే సమస్య లేదు 15% మించి పెరిగే సమస్య లేదు ఉత్తరం లేదు మొన్నటి రోజున ఈ రకంగా ఇలాంటి పేపర్లో వచ్చిన విషయాలనే దృష్టిలో పెట్టుకుని స్టేట్ లో ఉన్న పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదో వాట్సాప్ లో పెట్టి చేయబోతుంటే మాతో సొంతంగా మాట్లాడా ఏంటంటే వాళ్ళందరూ కలిపి యూనియన్ అంతా మా ఇంటికి వచ్చారు నన్ను కలిశారు టైం అడిగారు మాట్లాడాను వాళ్ళు అడిగాను
ఎంత పెరిగి ఎంత అంటే అమ్మ 100 రెట్లు 200 రెట్లు 500 రెట్లు 1000 రెట్లు పెరిగిపోతారు సార్ ఇది అన్యాయం సార్ అది అన్ని వినాలి ఓపిగ్గా విన్న తర్వాత ఎంత పెంచితే బాగుంటుంది బాబు చెప్పండి అని అడిగాను అంటే ఒక 20% 15% 20% వరకు పెంచితే పర్వాలేదు సార్ 20% లోపు వచ్చి డొమెస్టిక్ కి అంటే ఇంటికి 20% పైన వచ్చి కమర్షియల్ కి పంచండి సార్ మాకు అభ్యంతరం లేదు సార్ అని చెప్పి వాళ్ళే చెప్పిన మాట అయినప్పటికీ కూడా 20% కూడా లేదు 10 నుంచి 15% ఇది వాస్తవ విషయం ఇది మరి ఈ పేపర్లో ఇలాంటి పనికిమాల రాతలు రాస్తే మరి ఏమన్నా నేను పనికిమాలని మాట అన్నావా లేదు ఇంకేదైనా మాట అన్నావా చెప్పండి అందుకు నేను ఆ మాట వాడాను ఇంకా ఇంకొక ఉద్దేశం కాదు అది ఎవరి మీదో వచ్చి ఊరికినే వారిని కించపరచాలని నేను మాట్లాడే మాట కాదు పనికి వాళ్ళ మాట ఎందుకంటే ఇది దీని గురించి వాడాను ఎందుకంటే ఒక బాధ్యత గల పత్రికలు ప్రజలకు మంచి సమాచారాన్ని ఇవ్వాలి ఒక వాస్తవ విషయాన్ని చెప్పాలి అర్థమైన రీతిలో మీ తాలూకా భావం ఉండాలి కానీ ఈ రకమైన భావాలు ఉంటే అదలగండి అది కాదు కదా అంతేకాదు ఇంకో పత్రిక వచ్చి నిన్న మన రాసింది నీటి పన్ను మీద వచ్చి అని ఇంకొక పత్రిక ఆంధ్ర జ్యోతి అనుకుంటాం బహుశా అది రాసింది నిన్న మొన్న రాసింది ఈ ఆంధ్ర జ్యోతి రాస్తే ముందు ఇంకో మాట కూడా చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న 375 చదరపడుగులు 2 ఏళ్ళతో ఉందో అంటే దాని కింద ఉన్న అన్నిటికీ కూడా 50 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను 50 రూపాయలు కూడా ఎందుకు పెట్టామంటే 50 రూపాయలు ఆస్తి పన్ను కడితే తప్ప దానికి హక్కు రావాలనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది 50 రూపాయలు మాత్రమే పెట్టాం 375 చదరపు అడుగుల లోపున్న ప్రతి ఇంటికి దానికి ఇంటి పన్ను ఆస్తి పన్ను 375 రూపాయలు 50 రూపాయలు మాత్రమే అంతకంటే 1 రూపాయి కూడా ఎక్కడా కూడా ఎక్కువ లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం